గారు నమస్తే నమస్తే. సార్, ఇప్పుడు నేను అడిగేది అంటే ఎక్కువగా చిన్నపిల్లల్లో కానివ్వచ్చు, పెద్దవాళ్ళలో కానివ్వచ్చు, వాయిస్ అనేది ప్రాబ్లం ఉంటుంది. అండ్ అలానే ఈ వాయిస్ అనే ప్రాబ్లం కూడా కోల్డ్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇది ఒకటే కోల్డ్ అని కాకుండా పర్మనెంట్గా అలాగా ఎన్ని సంవత్సరాలైనా చిన్నప్పటి నుండి పెద్ద అయ్యే వరకు కూడా పర్మనెంట్గా కూడా ఆ కోల్డ్ అనేది అలా ఉండిపోతూ ఉంటుంది. సో అసలు ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ వాయిస్ ప్రాబ్లమ్స్లో ఎన్ని రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి, అలాగే ఈ కోల్డ్ ఏంటి, ఈ పర్మనెంట్గా కోల్డ్ అలా ఉండిపోవడం వల్ల కారణాలు ఏంటి? యూజువల్గా మనకి వాయిస్ ప్రాబ్లమ్స్, ఓకల్ కార్డ్ ప్రాబ్లమ్స్, అంటే స్వరపేటికలో ఉన్న ఓకల్ కార్డ్స్ ఏమన్నా ప్రాబ్లం అయితే మనకు వాయిస్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇది పిల్లల్లోనూ ఉండొచ్చు, పెద్దోళ్ళలోనూ ఉండొచ్చు. సాధారణంగా పిల్లల్లో ఏంటంటే పెథలాజికల్ కండిషన్ నుంచి ఇది వస్తుంటుంది అన్నమాట. పెథలాజికల్ కండిషన్ అంటే అక్కడ ఏదన్నా ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఎక్కువ అరిచే వాళ్ళల్లో. కానీ కొంతమందిలో డేంజర్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని రెస్పిరేటరీ ప్యాపిల్లోమాటోసిస్ అంటాం అనమాట. బట్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇది ఉన్నట్లయితే పిల్లలకి మాట మారటంతో పాటు గాలి తీసుకోవటం, బ్రీతింగ్ డిఫికల్టీ కూడా ఉంటుంది అన్నమాట. చాలా డేంజర్ అది. రెండోది ఏంటంటే మనకి కొంతమంది పుట్టిన పిల్లల్లో కూడా ఉంటుంది అన్నమాట. దీన్ని నాయిసీ బ్రీతింగ్ అంటాం, అంటే లరింగో మలేషియా అంటాం అనమాట. యూజువల్గా వీళ్ళల్లో మనకి ఏజ్ పెరిగే కొద్దీ అది నార్మల్ అవుతూ ఉంటుంది అన్నమాట. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పెద్దోళ్ళలో వచ్చే వాయిస్ ప్రాబ్లం, దీన్ని హోర్స్నెస్ అంటాం అనమాట. ఈ హోర్స్నెస్కి సాధారణంగా ఓకల్ కార్డ్ ప్రాబ్లమ్స్లో పాలిప్స్ ఉండటం వల్ల కానీ, నాడ్యూల్స్ ఉండటం వల్ల కానీ, లేదంటే సల్కస్ ఓకాలిస్ ఉండటం కానీ వస్తుంటుంది అన్నమాట. సో సాధారణంగా మనకు వాయిస్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి అంటే స్మోక్ చేసే వాళ్ళలో వస్తాయి, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీగర్జిటేషన్ ఉన్న వాళ్ళు వస్తాయి, మోర్ ఇంపార్టెంట్ ఎక్కువ మాట్లాడేవాళ్ళు పబ్లిక్ స్పీకర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, లేదా ఇవాళ మదర్స్ అయినా కావచ్చు, మన పిల్లలతో ఎక్కువ అరుస్తూ ఉన్న అలాంటి వాళ్ళలో ఈ వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వాయిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం సింపుల్గా మనం లెరింగోస్కోపీ టెస్ట్, వీడియో లెరింగోస్కోపీ టెస్ట్ చేసినట్లయితే ఆ లెరింగోస్కోపీ టెస్ట్లో మనకి ప్రాబ్లం ఏంటనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 100% యాక్యురేట్గా తెలిసిపోయిద్దండి. అది సింపుల్ ఓకల్ కార్డ్ థిక్కనింగా, ఓకల్ కార్డ్ నాడ్యూల్ ఉందా, ఓకల్ కార్డ్ పాలిప్ ఉందా, లేదా సల్కస్ ఓకాలిస్ ఉందా, రేర్గా స్మోకర్స్లో క్యాన్సర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలానే చిన్నపిల్లల్లో అంటే 10 సంవత్సరాల పిల్లల్లో మనకి రెస్పిరేటరీ ప్యాపిల్లోమాటోసిస్ ఏమైనా ఉందనేది తెలిసిపోయింది అనమాట. సో ఎవరికైనా కూడా వాయిస్ ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా మనము లెరింగోస్కోపీ విధానం ద్వారా టెస్ట్ చేయించుకోవటం మంచిది. అలానే కోల్డ్ ఉన్నప్పుడల్లా వాయిస్ చేంజ్ అవుతుంటుంది. ఇది డెఫినెట్గా మనకి కోల్డ్తో పాటు ఏమైందంటే గొంతులో ఉన్న మ్యూకోజా, లెరింజిల్ మ్యూకోజా ఒక అంటే కంటిన్యూటీలో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి ఫెరింజిల్ మ్యూకోజాలో ఇన్ఫ్లమేషన్ వస్తుందో కోల్డ్ నుంచి కానీ, అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ, బ్యాక్టీరియల్ కావచ్చు, వైరల్ కావచ్చు, అది లారింగ్స్ కూడా స్ప్రెడ్ అయ్యి మనకు వాయిస్ చేంజ్ అవుతుంటుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే కంటిన్యూస్గా కోల్డ్ ఉంటానే ఉంటుంది అనమాట, వాళ్ళకి డ్యూ టు రెగ్యులర్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కానీ, లేదా కొంతమందిలో స్మోక్ చేయటం వల్ల కానీ, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ, ఈ రెస్పిరేటరీ గ్యాస్ట్రోఎసోఫేజియల్ రీగర్జిటేషన్ అంటాం అనమాట, లారింగోఫరింజియల్ రిఫ్లెక్స్ డిస్, వీళ్ళల్లో కంటిన్యూస్గా వాయిస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వీళ్ళు మనం వీడియో లారింగోస్కోపీ చేసినట్లయితే చాలామందిలో ఓకల్ కార్డ్స్ నార్మల్గా ఉంటాయి కానీ వాయిస్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటా వాయిస్ అంటే ఓకల్ హైజీన్ అంటాం, అంటే కొంచెం నీళ్ళు ఎక్కువసార్లు దాటం, మాట్లాడేటప్పుడు స్లోగా నిదానంగా మాట్లాడటం, ఇవన్నీ కనుక మనం చేసుకున్నట్లయితే తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో ఓకల్ కార్డ్ నాడ్యూల్స్ ఉన్నా, ఓకల్ కార్డ్ పాలిప్స్ ఉన్నా కూడా వాళ్ళలో ఖచ్చితంగా మనం సర్జరీ చేయాల్సి వస్తుందన్నమాట. ఈ సబ్ ఎపిథీలియల్ సిస్ట్లు అంటాం. వీళ్ళలో ఏంటంటే సింపుల్గా మనం లేజర్ ద్వారా మనం కనుక ఆ లీజన్స్ని తీసేసినట్లయితే వాయిస్ కంప్లీట్గా నార్మల్ అయిపోతుంది అనమాట. అలానే సల్కస్ ఓకాలిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇవాళ లేజర్ ద్వారా రీఎపిథిలైజేషన్ చేస్తున్నాం అనమాట. సో మనకి వాయిస్ ప్రాబ్లమ్స్ ఉంటే వెరీ ఈజీ అనమాట, దాన్ని మనం ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. అది లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కానీ, ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే మెడిసిన్స్ ద్వారా కానీ, అలానే ఏదన్నా సర్జికల్ ఇండికేషన్ ఉంటే ఓకల్ కార్డ్ నాడ్యూల్ కానీ పాలిప్ కానీ ఉంటే లేజర్ ద్వారా కానీ మనం ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవచ్చు. అదర్ ఇంపార్టెంట్ కామన్ వాయిస్ ప్రాబ్లం ఏంటంటే ప్యూబ్రోఫోనియా అంటాం, అంటే కొంతమందికి
అమ్మాయిలకు కూడా 14 సంవత్సరాలు దాటిన తర్వాత మేల్ వాయిస్ ఉంటుంది, అలానే మేల్స్కి కూడా 15 సంవత్సరాలు దాటిన తర్వాత బాయ్స్ కూడా ఫిమేల్ వాయిస్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఫ్యూబ్రోఫోనియా అంటాం అన్నమాట. యూజువల్గా ఇది మనకి సొసైటీ, ఇప్పుడు అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిలతోటి చిన్నప్పుడు ఉన్నా కూడా ఈ వాయిస్ ప్రాబ్లం ఇట ప్రెస్బయోపియా ఫ్యూబ్రోఫోనియా ఉండొచ్చు అన్నమాట. వీటిని మనం సింపుల్గా ఎక్కువ మందికి స్పీచ్ థెరపీ ద్వారా నయం చేసుకోవచ్చు. కొంతమంది లేదన్నా సర్జరీ అవసరం పడితే థైరోప్లాస్టిక్ విధానం ద్వారా, అది టైప్ 3 థైరోప్లాస్టిక్ కావచ్చు, టైప్ 4 థైరోప్లాస్టిక్ కావచ్చు, వీటి ద్వారా మనం వాయిస్ని ఆల్మోస్ట్ నార్మల్గా తీసుకురావచ్చు అన్నమాట. సో ఎవరికైనా కూడా వాయిస్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఇమీడియట్గా లరింగోస్కోపీ విధానం ద్వారా టెస్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్ని మనం కరెక్ట్ చేసుకున్నట్లయితే పూర్తిగా వాయిస్ నార్మల్ అయిపోతుంది. ఎక్సలెంట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుండి మాటలు రాని వాళ్ళు ఉంటారు కదా సార్, అలాంటి వాళ్ళకి మనం వాయిస్ సర్జరీ ద్వారా తీసుకురావచ్చు అంటారా? యూజువల్గా కనుక చిన్నప్పటి నుంచి ఓకల్ కార్డు పెథాలజీ లేకపోతే మటుకి యూజువల్గా తీసుకురావటం కష్టమండి. మనం కనుక చిన్నప్పుడే 2-3 ఇయర్స్ అప్పుడు ఎక్కువ మందికి ఏంటంటే వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాయిస్ ఉండేది, ఎందుకంటే వాళ్ళు వినరు కాబట్టి స్పీచ్ కూడా సరిగా ఉండదు, వాళ్ళు ఏదైతే వింటారో అది రిఫ్లెక్ట్ చేస్తారు అన్నమాట. యూజువల్గా ఎవరికైతే మనకి హీరింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి హీరింగ్ నార్మల్గా తీసుకొచ్చినట్లయితే వాయిస్ నార్మల్గా, స్పీచ్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎస్పెషలీ కొన్ని సిండ్రోమిక్ బేబీస్ అంటాం, అలానే స్పాస్టిసిటీ బేబీస్ అంటాం, వాళ్ళలో వాయిస్ ప్రాబ్లం ఉంటుంది డిలేడ్ మైల్ స్టోన్స్ నుంచి. వాళ్ళల్లో మనం ఎర్లీగా ఇంటర్వ్యూ చేసినట్లయితే 3 నుంచి 5 సంవత్సరాలు అప్పుడు యూజువల్గా మనకి ఆ వాయిస్ ఇంప్రూవ్ అయ్యిద్ది, స్పీచ్ కూడా ఇంప్రూవ్ అవుద్ది అనమాట. 7-8 ఇయర్స్ తర్వాత యూజువల్గా తీసుకురావటం కష్టమైద్ది అనమాట, ఎందుకంటే 7-8 ఇయర్స్ కల్లా పిల్లల్లో బ్రెయిన్ ప్లాస్టిసిటీ డెవలప్ అయ్యింది, వాళ్ళు తర్వాత స్పీచ్ రావటం కష్టం అనమాట. సో ఎవరికైనా కూడా పిల్లల్లో ఇబ్బంది ఉంది స్పీచ్ రావట్లేదని డౌట్గా ఉంటే మటుకి ఇమీడియట్గా మనం స్పీచ్ పెథాలజిస్ట్ని కలిసి ఆ స్పీచ్ పెథాలజిస్ట్ అడ్వైజ్ని బట్టి కనుక మనం స్పీచ్ థెరపీ తీసుకున్నట్లయితే యూజువల్గా వాయిస్ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, స్పీచ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఓన్లీ మనం 10 సంవత్సరాల తర్వాత కనుక ఇంటర్వ్యూని అయితే మటుకి కొంచెం డిఫికల్ట్ అయ్యిద్ది, కానీ ఎవరికైనా అలాంటి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని కూడా మనం ట్రై చేసి స్పీచ్ని ఇంప్రూవ్ చేయవచ్చు. ఎక్సలెంట్ సార్. కొంతమందికి నత్తి అనేది వస్తూ ఉంటుంది కదా, వాయిస్ ప్రాబ్లంలోనే ఉంటుందంటారా అది? యూజువల్గా ఈ స్టామరింగ్ ప్రాబ్లం నత్తి అనేది కొంతమంది పిల్లల్లో సడన్గా వస్తుంటుందండి. వాళ్ళు యాంగ్జైటీకి గురైనా కానీ ఎస్పెషలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఎక్కువ మంది ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. యూజువల్గా ఈ స్టామరింగ్ ప్రాబ్లంలో కనుక ఏదన్నా టంగ్ టై ప్రాబ్లం ఉన్నట్లయితే, టంగ్ టై రిలీజ్ చేసినట్లయితే వాళ్ళకి టంగ్ మూమెంట్స్ ఇంప్రూవ్ అయిపోయి ఈ నత్తి కానీ స్టామరింగ్ స్టట్టరింగ్ తగ్గిపోయింది అనమాట. వన్స్ అది అయిపోయిన తర్వాత మనం కనుక ఆ నేలకి ఆ నోటికి కనుక ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళకి బిహేవియరల్ థెరపీ చెప్పినట్లు, అంటే యాంగ్జైటీగా ఫీల్ కావద్దు, స్లోగా నిదానం, ఇవి స్పీచ్ థెరపిస్టు గైడెన్స్లో కనుక మనం స్పీచ్ థెరపీ తీసుకున్నట్లయితే వాళ్ళకి స్టామరింగ్ తగ్గిపోయింది, స్టట్టరింగ్ కూడా తగ్గిపోయింది, స్పీచ్ అనేది నార్మల్గా ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కోల్డ్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, ట్రాన్సర్స్ రావడం అనేది అండ్ తర్వాత రెగ్యులర్గా కోల్డ్ ఉండడం అనేది, ఏ ఫుడ్ ఐటమ్స్లో కొన్ని తినకపోయినా సరే కోల్డ్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ట్రాన్సర్స్ ఏంటి, ఈ కోల్డ్కి ట్రాన్సర్స్కి ఉన్న అనుబంధం ఏంటి? యూజువల్గా మన టాన్సిల్స్ ఏంటంటే ఆ గొంతులో నేలకు పక్క భాగంలో ఉంటాయి అన్నమాట, 2 టాన్సిల్స్, దానిపైన ఎడినాయిడ్ ఉంటుంది అన్నమాట. యూజువల్గా ఈ టాన్సిల్స్లో క్రిప్స్ ఉంటాయి, మనకి ఏదైనా కూడా బాడీలోకి ఇన్ఫెక్షన్ పోయేటప్పుడు అది పొట్టలోకి కావచ్చు మన లంగ్స్లోకి కూడా కావచ్చు, ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఏంటంటే టాన్సిలర్ ఏరియా. ఎవరికైనా కూడా టాన్సిల్స్ కనుక పెద్దగా సైజు ఉన్నట్లయితే వాళ్ళు రిక్రెంట్ టాన్సిల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. దాంతోపాటు వాళ్ళకి తినటం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది, పనుకోవటం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్నమాట. సో చిన్నపిల్లల్లో ఎవరైనా కూడా తినడానికి ఇష్టపడలేదంటే ఎక్కువ మందికి ఏంటంటే ఈ టాన్సిల్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు గొంతులు ఆగిపోతూ ఉంటుంది అన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఆ టాన్సిల్లర్ క్రిప్ట్స్లో కనుక ఈ డెబ్రిస్ ఫుడ్ పార్టికల్స్ అవి చేరి రిక్రెంట్గా వాళ్ళకి నోట్లో స్మెల్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. దానివల్ల వాళ్ళు ఎక్కువ మందితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. సో ఎవరికైనా కూడా పిల్లల్లో గొంతులో ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, టాన్సిల్ హైపర్ట్రోఫీ అండ్ అక్కడ వైట్ డెబ్రిస్ ఉన్నా, తినటానికి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి టాన్సిల్స్ తీసేయటం మంచిదన్నమాట. ఇవాళ మనకి బయట అట్మాస్ఫియర్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటామన్న ఈ టాన్సిల్స్ ఎవరికైతే పెద్దగా ఉంటాయి వాళ్ళలో రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మనం పెద్దోళ్ళకి కూడా చూసినట్లయితే కొంతమందిలో టాన్సిల్స్ చాలా పెద్ద సైజు ఉంటాయి, దాని నుంచి కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువగా చల్లటి పదార్థాలు తీసుకున్నా, చల్లటి వాతావరణానికి వెళ్ళినా, అలానే వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
అలాంటి వాళ్ళు ఎవరికైనా కూడా టాన్సిల్ సైజ్ కొద్దిగా పెద్దగా ఉన్నా, టాన్సిల్ క్రిప్ట్స్లో వైట్ డెబ్రీస్ ఉన్నా, వాళ్ళు కూడా ఈ టాన్సిల్స్ తీసేయటం మంచిదన్నమాట. చాలామంది అనుకుంటుంటారు టాన్సిల్స్ తీసేయటం మంచిదా లేదా, దానివల్ల కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అని. కానీ రియల్గా అవసరమైన వాళ్ళు కనుక మనం టాన్సిల్స్ కనుక తీసేసినట్లయితే వాళ్ళు గొంతులో ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోయిద్ది, హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యిద్ది అన్నమాట. సో ఏమాత్రం ఇండికేషన్ ఉన్నా కూడా వరీ ఏం అవసరం లేదు, టాన్సిల్స్ని పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ తీసేయించండి. దానివల్ల మనం చాలా బాగుంటాం, గొంతులో ఇన్ఫెక్షన్ రేట్ తగ్గిపోతుంది అన్నమాట. ఎక్సలెంట్ సార్, నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ గొంతుకు అంటే వాయిస్ రాకపోవడం అనేది పెద్దవాళ్ళ వారసత్వంలో కూడా ఏవైనా ఛాన్సెస్ ఉంటుందా? మేనరికం చేసుకున్న వాళ్ళల్లో కూడా అంటే ఇందాక చెవు కూడా ఎలాగైతే వినబడలేదు అలాగే ఈ వాయిస్ ప్రాబ్లం కూడా వస్తుందంటారా? యూజువల్గా వాయిస్ ప్రాబ్లంలో జెనెటిక్ కాజెస్ అసలు లేవండి, ఆల్మోస్ట్ నిల్ అనమాట. మన వోకల్ కార్డ్ పెథాలజీ అనే ఏ సిండ్రోమ్ కూడా ఇప్పుడు అటాచ్ అయ్యలేవు. కానీ కొంతమందిలో కొన్ని సిండ్రోమ్స్ ఉన్నప్పుడు ఈ ట్రేకియాలోను ఓకల్ కార్డ్లోనూ కొన్ని పెథాలజీస్ ఉండొచ్చు, అంటే గ్లాటిక్ వెబ్ అంటాం. వీటిని మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఎక్కువ మందిలో ఈ వారసత్వంగా మ్యాన్రేకాల వల్ల కానీ వాయిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. కానీ వాళ్ళల్లో ఇప్పుడు వారసత్వం అనుకుంటే ఏంటంటే ఈ మ్యాన్రేకాల్లో కొంచెం ఈ సిండ్రోమ్స్ ఉంటాయి, డౌన్ సిండ్రోమ్ అంటాం, డెవలప్మెంటల్ డిలే ప్రాబ్లమ్స్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల మనకి స్పీచ్ వాయిస్ తగ్గే అవకాశం, ఆల్టర్ అయ్యే అవకాశము, వాటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్సలెంట్ సార్. సో చాలామందికి ఏంటంటే వీటి వల్ల డిఫరెన్సెస్ ఎలా ఉంటుంది, కోల్డ్ ప్రాబ్లం ఏంటి, మనకి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా, మనకి వాయిస్ వస్తుందా, సో ఎలాంటి సర్జరీస్ పడతాయి అనేది చాలామందికి డౌట్ కాబట్టి చాలా బాగా క్లారిఫై చేశారు. అండ్ సార్, వీటికి ఈ కోల్డ్ అనేది చాలా రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, కొన్ని సంవత్సరాల తరబడి ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ ట్రీట్మెంట్, పర్మనెంట్ మెడిసిన్ ఉంటుందా? యూజువల్గా కోల్డ్ అనేది మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతేనే పర్మనెంట్గా ఉంటుందండి. ఎవరైనా కూడా కోల్డ్తో సఫర్ అవుతుంటే అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పర్మనెంట్గా ఉండదు. సంవత్సరానికి వన్స్ ఆర్ ట్వైస్ రావచ్చు, కానీ పర్మనెంట్గా ఉండే అవకాశం లేదనమాట. యూజువల్గా మనకు రెగ్యులర్గా కోల్డ్ రావడానికి కారణం ఏంది, మనకు వైరస్ ఇన్ఫెక్షన్స్. వైరస్ ఇన్ఫెక్షన్స్కి కనుక మనం ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ ఇయర్లీ ఎంచుకున్నట్లయితే మన బాడీలో అడిక్వేట్ యాంటీబాడీస్ ఉండి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. సెకండ్ కామన్ రీజన్ ఏంది, మనం ముక్కులో బోను వంకర ఉన్నా, ముక్కులో కండ పెరిగినా, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉన్నా, టాన్సిలర్ హైపర్ట్రోఫీ ఉన్నా వస్తాయి అన్నమాట. వీటిని మనం సింపుల్ సర్జరీ ద్వారా క్లియర్ చేసినట్లయితే మళ్ళీ మనకు రిక్రెంట్ కోల్డ్ రావన్నమాట. ఇంకా అనదర్ రీజన్ ఏంటంటే మనకి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, ఏదన్నా యాసిడ్ పొట్టలోంచి గొంతులోకి వచ్చి దాని నుంచి కూడా థ్రోట్ పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి బేసిక్గా స్ట్రెస్ లేకుండా చూసుకోవటం, స్పైసీ ఫుడ్ తగ్గించుకోవటం, కాఫీ టీ లేకుండా చూసుకోవటం, అలానే మన బాడీ వెయిట్ని కంట్రోల్లో చూసుకోవటం, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఆ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ని తగ్గించుకున్నట్లయితే మన కోల్డ్ తగ్గిపోద్ది అన్నమాట. సో మనం అవసరమైనట్టు మన బాడీకి రెసిస్టెన్స్ పెంచుకోవటం వైరల్ ఇన్ఫెక్షన్స్కి, ముక్కు గొంతులో ఏవైతే ఆర్గాన్స్ సాధారణంగా ఎఫెక్ట్ అవుతాయో వాటిని సర్జికల్ కరెక్ట్ చేసుకోవటం, అలానే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మన బాడీ ఇమ్యూనిటీని పెంచుకున్నట్లయితే యూజువల్గా ఈ రికరెంట్ కోల్డ్, లైఫ్ లాంగ్ కోల్డ్ అనేది ఉండదన్నమాట. సో ఖచ్చితంగా ఈ కోల్డ్ పదార్థాలు ఇవి కూడా తినకూడదు. యూజువల్గా చల్లటి పదార్థాలు అవాయిడ్ చేయటం మంచిదండి. ఏదైనా తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే ఏదన్నా మధ్యాహ్నం కొంచెం తీసుకొని దాని తర్వాత మనం కొంచెం కొంచెం వేడి పదార్థాలు తీసుకున్నట్లయితే ఆ వేడి పదార్థాలు ఆ కోల్డ్ని న్యూట్రలైజ్ చేసి చంపేసి మనకి ఆ ఎఫెక్ట్ రాకుండా చూసుకుంటుంది అన్నమాట. కోల్డ్ కూడా తీసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం మనం బెస్ట్ తీసుకుంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాం రికరెంట్గా ఓపెన్ చేసి జ్యూసులు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి కొంచెం తీసుకుని మళ్ళీ వాటిల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. యూజువల్గా మనం ఫ్రెష్ కనుక తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ కొంతమందికి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం ఉంటే మటుకి వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే మటుకి ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. తప్పకుండా సార్, ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత మన వాళ్ళందరూ వ్యాక్సినేషన్ తీసుకుంటారు, హెల్దీగా ఉంటారు, వాళ్ళ వాయిస్ని బాగా చూసుకుంటారు గొంతుకుని కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా గొంతు నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, వాయిస్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, కోల్డ్ నుంచి ముఖ్యంగా మనం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు వచ్చేటప్పుడు కానీ ఇలాంటివి. సో ఎప్పుడైనా సరే కోల్డ్ తీసుకోవచ్చు, బట్ కోల్డ్ ఉన్న వాళ్ళు కూడా కూల్ పదార్థాలు తినొచ్చు, తాగొచ్చు. బట్ అది ఏంటి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న మాత్రం తీసుకుంటే ఎలాంటి ఇన్ఫెక్షన్కి లోనవ్వకుండా చూస్తారని ఇంత క్లియర్గా చెప్పారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నప్పుడు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.